జగన్ గారి పాలన అయితే 100% చాలా బాగుందండి 90% బాగుంది ప్రతి ఒక్క పదకాలు నచ్చాయండి ఏదైతే మానిఫెస్టోలో చెప్పారో జాబ్ క్యాలెండర్ ఒకటి తీయట్లేదో జాబ్ క్యాలెండర్ గురించి తీస్తే యూత్ అంతా కూడా ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేయొచ్చు జగన్ రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా ఒకటే పార్టీని ఏం చేయలేదండి అంటే మాక్సిమం ఎక్కువ ఓటింగ్ అనేది జగన్ గారి పరిపాలన వల్ల వైసీపీకి ఉంది చాలా మందికి అంటే అమ్మఒడి పథకం ద్వారా కానీ మిగిలిన పథకాలన్నీ కూడా అంటే అమౌంట్ వస్తుందంటే ఎవరు కాదంటారండి సో ఆ ప్రతి ఒక్క పథకంలో కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తుంది కదా సో ప్రభుత్వ నిధుల నుంచి సహాయం అందిస్తుంది కాబట్టి అందరికి బాగా డెఫినెట్ గా గెలుస్తారు ఉంది జగన్ గారే అండి జగన్ గారే జగన్ గారికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బాలకృష్ణ జగన్ గారు మాత్రం సింగిల్ గానే వస్తున్నారు భయపడరంటారు జగన్ గారు జగన్ గారు భయపడాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ప్రజల మద్దతు ఎక్కువ కూడా జగన్ గారికి మాత్రమే ఉంటుంది బాగా ఈ పథకం వల్ల మా గ్రామంలో లేకపోతే మాకు తెలిసిన వాళ్ళకి మంచి జరిగిందని పథకం ఒకటి ఏంటి ప్రతి ఒక్క పథకము మంచిగానే ఉందండి అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది చదువుకోవట్లేదు విద్యా దీవెన వసతి దీవెన వల్ల ఎంతమంది చదువుకోవట్లేదండి ఆసరా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కానీ సో నాకు తెలిసినంత వరకు పెన్షన్ విషయంలో అయితే ఇంకా చాలా బెనిఫిట్ అనమాట స్కూల్స్ నాడు నేడు అయితే డెఫినెట్ అసలు 100% చాలా బాగుంది నాడు నేడులో ఆ డెవలప్మెంట్ పాతది ఏదైతే ఉందో దానికి 100 కి 200% డెవలప్మెంట్ చేసి చూపించాడు ఫైనల్ గా జగన్ గారు పక్కా గెలుస్తారు